ఒక సీటు మూడు సిగపట్లు అన్నట్టుగా ఉంది టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం వదలమంటే పాము కోపం కరవమంటే కప్ప కోపంలో తయారైంది పరిస్థితే పైకి దోస్తిలాగా కనిపిస్తున్నా లోపల కుస్తీలు పడుతున్నారు పి గన్నవరం నుంచి భీమవరం దాకా ఇదే ఫైటింగ్ సీన్ సీట్ల కేటాయింపు రాజేసిన చిచ్చు టీడీపీ జనసేన మధ్య ఇంకా చల్లారలేదు పలుచోట్ల ఇరు పార్టీల మధ్య నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి పి గన్నవరం టికెట్ ను టీడీపీ మహాసేన రాజేష్ కివ్వడంపై జనసేన మండిపడుతోంది అంబాజీపేటలో జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం రచ్చరచ్చ అయింది రాజేష్ గోబ్యాక్ అంటూ జన సైనికులు నినాదాలు చేశారు కుర్చీలు ధ్వంసం చేశారు పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్ ని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు నిరసనల్లో హరీష్ మాథుర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి మరోవైపు రాజమండ్రి రూరల్ వివాదం ఇంకా సర్దుమణగలేదు ఆ టికెట్ కందుల దుర్గేష్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు కడియం దేవి చౌక్ సెంటర్ నుంచి రాజమండ్రి వరకు జనసేన నేతలు మహా పాదయాత్ర చేపట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు జనసేన పార్టీ శ్రేణులు ఇదిలా ఉంటే నిడదవోలు టికెట్ పంచాయతీ బజార్కెక్కిందే నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు టికెట్ ఎలా ఇస్తారని టీడీపీ ఆందోళనకు దిగింది ఇక రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చేయ చౌదరి కాదని కందులు దుర్గేష్ కివ్వాలని జనసేన భారీ ర్యాలీ నిర్వహించింది రాజమండ్రి రూరల్లో జనసేన ఆందోళనతో ఇరుపక్షాల నేతల్లో టెన్షన్ నెలకొంది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుపై మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే శివ కార్యాలయానికి ఎమ్మెల్యే రామరాజు వెళ్లారు దాంతో ఆయనకు సహకరించేదే లేదంటూ పార్టీ ఆఫీసు నుంచి రామరాజును బయటికి పంపింది మాజీ ఎమ్మెల్యే వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివరామరాజు వర్గం నినాదాలు చేసింది వచ్చే ఎన్నికల్లో తాడోపేడు తేల్చుకునేందుకు రెడీ అయ్యారు శివ రామరాజుకు అసెంబ్లీ సీటు కేటాయించడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు మొత్తానికి ఒక సీటు మూడు సిగపట్లు అన్నట్టుంది టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం పైకి దోస్తీగా కనిపిస్తున్న లోపల భయంకరమైన కుస్తీలు పడుతున్నారు ఈ ఫైటింగ్ సీన్లు మునుముందు ఇంకెన్ని తెర మీదకొస్తాయో చూడాలి